పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి పొత్తు పెట్టుకునే ఆలోచనలో ఉన్నట్టున్నారు. ఆ పొత్తు పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది నెక్స్ట్ 2024లో? పొత్తు పెట్టుకుంటే మల్జారి మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సీఎం అవే అవకాశాలు ఉన్నాయి కంపల్సరీ. చంద్రబాబు నాయుడు గారు సీఎం సీట్ ఇస్తారంటే కంపల్సరీ ఇస్తారనే మేము కోరుకుంటున్నాం. వాళ్ళ ఆలోచనలు వాళ్ళు అది. ప్రస్తుతం పరిపాలన ఎలా ఉందంట? ప్రస్తుతం పరిపాలన ఉంది, మొదటి నుంచి తొక్కలకి పరిపాలన అంటున్నారు కదా, అది తొక్కలకు కానివ్వండి మనసు ఉండదు. కానీ అయితే ఇప్పుడు ఎన్నాళ్ళుగా గతించిపోయింది కూడా ఈవేళ మనం ఆ పేరుని పరిస్థితి మనకు వచ్చింది ఈ ప్రభుత్వం వల్ల. ఇందుకు అంత దారుణంగా ఏం జరుగుతుందంటే? అంత దారుణంగా జరుగుతుందంటే ఇంకా అందరికీ తెలిసిన విషయం కదా ఇది. పాలు తగ్గే పిల్లడికి కూడా అర్థమైంది ఇది, అంత దారుణంగా ఉంది. గతంలో ఎన్నడూ సంక్షేమం ఉందంటున్నారు, ఎక్కడుంది సంక్షేమం? దేనికి? ఇసుక లేదు, హౌసింగ్ లోన్లు లేవు, సరైన రోడ్లు లేవు, భవనాలు లేవు, ఏముందా ఇప్పుడు అమరావతి లేదు, ఇంకా కుంటి పడిపోయింది కదా, ఇంకో 20 వెనక్కి వెళ్ళిపోయింది మన రాష్ట్రం. మళ్ళీ సార్ కూడా నేనే వస్తాను. నేనే వస్తానంటే ఇంకా మనందరం కూడా పైన హెలికాప్టర్లతో ఇసువాయు జల్లించి మనందరం చంపేస్తాడు. ఇంకా పైన హెలికాప్టర్లతో అదే ఇసువాయు జల్లించి చేస్తాడు ఒక నైట్, కింద అందరూ వచ్చిపోతారు కదా, మనోడు అక్కడ ఉంటాడు. ఇంకా ఇదంతా మన ఒక్కడే రాజ్యం వెళ్తాడు. అంతదానంగా ఉంటుంది మళ్ళీ సార్. అయితే గతంలో ఎలా ఉండదు చంద్రబాబు నాయుడు? గతంలో అంటే చంద్రబాబు నాయుడు అయినా రాజశేఖర రెడ్డి గారు అయినా ఎన్టీఆర్ అయినా రోసయ్య గారు అయినా ఇలాంటి వారు కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఇంత దారుణమైన పరిపాలన ఇప్పుడు చేయలేదు ఎవరు. నెక్స్ట్ జనసేన రావాలంటారు? అయితే జనసేన రావాలండి. ఇంకేం చెప్తారు పథకాల గురించి అని చెప్తారు? పథకాల విషయంలో బాగానే ఉందంటారా? పథకాలు అంటే ఇప్పుడు ఏ పథకాలు అంటారు మీరు? ఏదైనా అమ్మఒడి అయితే అమ్మఒడి అన్నీ వేస్ట్. ఇప్పుడు అమ్మఒడి ఉందనుకోండి 13,000, ఇంట్లో 3 పిల్లలు చదువుకుంటారు, ఒకటిగా ఇస్తున్నారు. ఒకటి ఇస్తే అది మనం 365 కడితే 30 రూపాయలు 32 రూపాయలు అయింది రోజుకి. 3 పిల్లలు పోషించాలంటే 32 రూపాయలు అవుతుంది కదా, అవుతుందంటారా? ఆడవాళ్ళకి చేయగోతాయి అది మాత్రం ఎందుకు? దానివల్ల కొంచెం ఇవ్వతో 18,000 అది 40 రూపాయలు 42 రూపాయలు పడుతుంది రోజుకి. దానివల్ల మాత్రం కుటుంబం సాగదు కదా. అంటే పథకాలు ఉండడం మంచిది అంటారా అవసరం లేదంటారా? పథకాలు అయితేనే నా దృష్టిలో అయితే అనవసరం అని. ఏదన్నా యువతకి ఉద్యోగాలని అయ్యని కంపెనీలని ఇలాంటివి ఏదో ఉంటే ఇంట్లో ఎవరో జాబ్ చేశారనుకో ఇల్లంతా గడుతుంది. నువ్వు ఒకడికి 30 రూపాయలు ఇచ్చినంతరాని ఇల్లు గడదు కదా. అంటే మీరు ఒక జనసేన కార్యకర్త కాబట్టి ఇప్పుడు టీడీపీ క్యాండిడేట్కి మీ నియోజకవర్గం టికెట్ ఇస్తే మీరు సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ చేస్తా. అంటే టీడీపీ ఓటు ఏమని చెప్తారా? ఇప్పుడు జనసేన ఈ రెండు పూర్తయ్యాయి అనుకోండి, మరి కంపల్సరీ మరి మా టీడీపీ ఓటు వేయాలి చెప్పాలి కదా. విభేదాలు ఏమి ఏర్పడవు. అంటే ఇప్పుడు టీడీపీ టికెట్ ఇప్పుడు మా జనసేన టికెట్ ఇచ్చింది కానీ టీడీపీ సపోర్ట్ చేస్తా జనసేనకి, అలాగే టీడీపీ ఇచ్చింది కానీ మా జనసేన సపోర్ట్ చేస్తా. ఖచ్చితంగా చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iMedia ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.